ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, మొత్తం 9 సున్నాలు. దీని విలువెంతో తెలుసా? 2,500 కోట్లు. ఇంత డబ్బుని మీరు కలలో అయినా ఊహించగలరా? ఏంటి ఇదంతా? మీకు వివరంగా చెప్తాను. నేను రవి ప్రకాష్ ఈరోజు మీ ముందు ఒక సంచలన స్కామ్ బయటపెట్టబోతున్నాను. ఇంతకుముందు మనం చూసిన నెంబర్ 2,500 కోట్లు. నకిలీ బ్యాంక్ గ్యారంటీల కుంభకోణంలో బయటపడిన ఈ నెంబర్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చిన ఫేక్ బ్యాంక్ గ్యారంటీలది. మొత్తం కుంభకోణంలో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. దీని వెనుక ఇంకా ఎంత పెద్ద స్కామ్ ఉందో ప్రస్తుతానికి మాకు కూడా తెలియటం లేదు. ఈ స్కామ్లోని ప్రతి నిజాన్ని మీ ముందుకు ఉంచే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నాం. ఒక సామాన్యుడు 10 రూపాయలు సంపాదించడానికి జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన దేశంలో కొంతమంది పెద్ద మనుషులు మీ డబ్బును పణంగా పెట్టి వేలకు వేల కోట్లు ఆర్జిస్తున్నారు. ఒక సామాన్యుడు హోమ్ లోన్ కావాలంటే బ్యాంకులు ఎన్ని గ్యారంటీలు అడుగుతాయో ఒకసారి ఆలోచించండి. మామూలు లోన్ ఇవ్వటానికి కూడా ఎన్ని తిప్పలు పెడతారో ఒకసారి గుర్తు చేసుకోండి. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, వేలకు వేల కోట్లు కొట్టేయటానికి ఈ బ్యాంకర్ల నోళ్లను ఎన్ని కోట్లతో మూసేసి ఉంటారో ఊహకి అందని విషయం. 1992 హర్షద్ మెహతా స్కామ్ని మించిన బ్యాంకింగ్ స్కామ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం, పదండి. ఈ స్కామ్ కథలో మొత్తం 3 కీలక పాత్రలు ఉన్నాయి. మొదటిది యూరో ఎగ్జిమ్ బ్యాంక్, ఇక రెండవది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కాంట్రాక్ట్ సంస్థలు, మూడవది ఎస్బీఐ, యూబీఐ లాంటి బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఈ కుంభకోణంలో రహస్యాలని ఒక్కటొక్కటిగా మీకు వివరిస్తాను. ముందుగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చూద్దాం. ఈ పేరు వినగానే మీరు మోసపోవచ్చు, ఇది యూరోప్లోని పెద్ద బ్యాంక్ అని అపోహపడవచ్చు. కానీ దీనికి అంత సీన్ లేదు. ఈ స్కామ్కి పునాది ఈ బ్యాంక్ పేరు యూరో ఎగ్జిమ్. మన దేశానికి 13,500 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న చిన్న దేశం సెయింట్ లూసియా. ఈ బ్యాంక్కి అదే కేంద్రం. కేవలం 2 లక్షల జనాభా ఉన్న వెస్టిండీస్లో ఓ భాగం ఇది. పొరుగుదేశమైన బార్బడోస్లో గత నెలలో జరిగిన T20 ప్రపంచ కప్ను టీమిండియా గెలుచుకుంది. ఆ బార్బడోస్కు పక్కనే ఉంటుంది ఈ సెయింట్ లూసియా. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియాలో ఏం చేస్తుందని మీకు అనుమానం రావచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇండియాలో పెద్ద ప్రాజెక్టులకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తుంది. బ్యాంక్ గ్యారంటీ అంటే కాంట్రాక్టర్ షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10% మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇందులో తప్పేం ఉందని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి సమాధానం మేము ఇప్పుడు చెప్తాం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వివరాలను చూస్తే మనకి షాక్ మీద షాక్ తగులుతుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మనకిచ్చే షాక్ నెంబర్ 1, ఇది అసలు బ్యాంకే కాదు, ఇది కేవలం ఫైనాన్షియల్ కంపెనీ మాత్రమే. ఇక షాక్ నెంబర్ 2, ఆర్బీఐ గుర్తించిన బ్యాంకుల జాబితాల్లో కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడా లేదు. షాక్ నెంబర్ 3, ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ సెయింట్ లూసియాలో ఉంది, కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మొత్తం విలువ కేవలం 8 లక్షల పౌండ్లు మాత్రమే, అంటే మన కరెన్సీలో 8 కోట్లు మాత్రమే. ఇంత తక్కువ విలువ కలిగిన ఈ దొంగ బ్యాంక్ లేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఇప్పటి వరకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఈ బ్యాంకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారంటీ ఇచ్చిన పత్రాలు మాకు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. మరిన్ని 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పత్రాలు మా దగ్గరకు చేరుతున్నాయి. మా దగ్గర 31 ప్రాజెక్టుల లిస్టు ఉంది. ఆ లిస్టు ఒక్కసారి చూద్దాం. కేవలం 8 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీ దాదాపు 481 కోట్ల గ్యారంటీలు ఒక్క రాష్ట్రం, చిన్న రాష్ట్రం, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తుందంటే ఒక్కసారి పరిస్థితి ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ బ్యాంక్ గ్యారంటీల వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన దొంగ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన లెక్కలు మన దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, APSPDCL కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, APSPDCL సంబంధించిన వివరాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 డిస్కమ్లు ప్రధానంగా ఈ దొంగ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన బ్యాంక్ గ్యారంటీలని ఆమోదించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మ జనార్దన్ రెడ్డి ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేయటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రాలో
ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించిన విషయం మనకిక్కడ ఈ పత్రాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీలకు స్వాగతం పలికిన విషయం మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో MMRDA వంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీల ద్వారా కుంభకోణానికి తెరతీసిన విషయం మనకి విస్పష్టంగా కనిపిస్తుంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీల ద్వారానే లబ్ధి పొందటం మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీ 432 కోట్ల బ్యాంక్ గ్యారంటీని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా పేరుతో సమర్పించిన విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మహారాష్ట్రలోని MMRDA ప్రాజెక్టులో భాగంగా థానే నుంచి బోరివలి వరకు సొరంగం నిర్మించడానికి బ్యాంక్ గ్యారంటీ తప్పుడు పద్ధతిలో వచ్చిన విషయం కూడా మన దృష్టిలోకి వస్తుంది. మొత్తం అంశంలో మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రాజెక్టులో 10% బ్యాంక్ గ్యారంటీగా ఉంటుంది, అంటే ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు అని, ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంక్ గ్యారంటీలతో తమ ఖాతాలో వేసుకుంది MEIL సంస్థ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ. ఈ మొత్తం గ్యారంటీ స్కామ్లో ఎవరు ఎవరికి ఎలా లాభం చేకూరుస్తారనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కంపెనీ నిబంధనల ప్రకారం గ్యారంటీ ఇస్తున్న కంపెనీ ఆర్థిక పరిస్థితిని చూడాల్సి ఉంటుంది. తాను గ్యారంటీ ఇచ్చిన సొమ్మును చెల్లించడానికి సిద్ధంగా ఉందో లేదో వెరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్కామ్లో ఇదేమీ కనిపించదు. కేవలం పేపర్పై కంపెనీ వాల్యూ చెప్తే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేయటం ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్కామ్లో యూరో ఎగ్జిమ్ బ్యాంకును గ్యారంటీ కంపెనీ అంటారు. ఇది 3-4% కమిషన్ తీసుకుంటుంది. కానీ ఈ కమిషన్ను ఏ బ్యాంకు కూడా చట్టబద్ధంగా తీసుకోదు. కాబట్టి వ్యవహారం అంతా నడిపించడానికి బ్లాక్ మనీని ఉపయోగిస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ డబ్బును హవాలా రూపంలో సెయింట్ లూసియాకో మరో ప్రాంతానికో తరలిస్తున్నారన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్కామ్లో 3వ ముఖ్యమైన భాగం గురించి చూద్దాం. దేశంలో 2 అతిపెద్ద బ్యాంకులు ఈ మొత్తం స్కామ్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంకులు. ఈ 2 బ్యాంకులు యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఎలా లైన్ క్లియర్ చేసేయో చూపించే ఆధారాలను ఆర్టీవీ సంపాదించింది. SBI UPI టెండర్ సమయంలో ఒక హాస్యాస్పదమైన లేఖను జారీ చేస్తున్నాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని ప్రామాణికంగా పరిగణిస్తున్నామని, అయితే దానికి తాము ఎలాంటి బాధ్యత వహించడం లేదని హాస్యాస్పదమైన వాదనతో ఒక లేఖను ముందుకు తీసుకొస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని SBI UBI అంగీకరించడం లేదని పరోక్షంగా ఈ లేఖల ద్వారా తెలుస్తుంది. ఆర్టీవీ ఈ లేఖలను సంపాదించింది. మహారాష్ట్ర MMRDA విషయంలో SBI విడుదల చేసిన లేఖని, ఇతర ప్రాజెక్టుల విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లేఖకు సంబంధించిన ప్రతులని ఆర్టీవీ సంపాదించింది. ఒక హాస్యాస్పదమైన లేఖను ఇవ్వటం ద్వారా మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి బాధ్యత లేదు, కానీ యూరో ఎగ్జిమ్ బ్యాంకు కాంట్రాక్టరు మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను ఒక లేఖను ఇవ్వడం ద్వారా SBI యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థని మోసగిస్తున్నాయి. ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో మేము సేకరించాం. మా సీనియర్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ కాల్లో అతను పూర్తి విషయాలు బయటపెట్టాడు. Chaitanya, my name is I'm calling from company. Is it a good time to talk? Please go ahead, ma'am. I can't hear you properly. Your audio is very low. I just want to quickly talk to you. Are you work for Euro Exim Bank, right? Yes, ma'am. Yes. Okay. So actually, I was looking for my company actually is looking for some bank guarantee. Okay. So, so yeah, this bank is based out of West Indies? Yes. Do you have a branch in Delhi as well or in India? No. We don't have any branch in India. We are only based out of St. Lucia, Caribbean Islands. We issue the bank guarantee on SWIFT to one of the nationalized banks here, like SBI or Bank of Maharashtra. In turn, they'll advise it forward without their risk and responsibility. Confirming the authenticity and genuineness, they'll advise it to the beneficiary. Okay, so from SBI or any nationalized bank, you will get the letters and then you will provide it.
Yes, ma'am. We'll get it addressed from the local nationalized bank here to the department. Yes. And that works? Like, is it okay? Like, government people, the bureaucrats, they accept it? We have issued near about 350 to 400 bank guarantees pan-India, ma'am, to various central government and state government organizations. We need to convince them on a case-by-case scenario. We need to inform them about this and we need to convince them, ma'am. So, since when are you operating in India? Since 2018, we have been issuing bank guarantees here. And we have issued to numerous state and central government organizations. Okay. It's like, can you just tell me a bit about your clientele? The beneficiaries, like, we have issued to departments like NHAI, NHIDCL, MMRDA, KPCL. We have issued to Tamil Nadu Water and Drainage. Mm. We have issued to rural drinking water in Karnataka. We have issued to RWS, rural water supply in Karnataka and rural drinking water in Madhya Pradesh. So, like this, we have issued to various departments. Okay, so these are the government organization you have issued to. And yes. Like for companies, any big company you work for? In Hyderabad, Mega Engineering is one of our biggest clients. We have issued to other such clients. We have given limits to our infra. Okay. We have issued. So all these contractors, all these people are outlines. Mega Engineering is the same company that works for infrastructure, right? They're based out yes. of Bangalore or yes. Hyderabad. So, yes, ma'am. Yes. Okay, so you've worked with them. It's a big company. Yes, ma'am. Yes, exactly. So, for which project, if I may ask, I cannot share. Okay, those details. I'm sorry about it. Yes. Okay. No problem. So, are you based out of Delhi? Hyderabad. No, I'm based out of Hyderabad, ma'am. Okay, you're based. Yes. So, if I need some more details, like can you just share some documents about the bank and what is the procedure and what all you do? You have anything? Any presentation made on it? Yes, ma'am. It is readily available. I'll send it across to you. Yeah. Could you please send me on this number? And accordingly, sure. If required, we can meet and take it forward. Sure thing, ma'am. May I know your good name once again, ma'am? Anamika, from which company, ma'am? Okay, ma'am. Right. I'll share the details to you. Thank you. SBI UBI తో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కూడా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లబ్ధిదారుడికి గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీ ఇచ్చిన బ్యాంక్ పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో బ్యాంక్ గ్యారంటీ లబ్ధిదారుడు ప్రభుత్వమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వమే గ్యారంటీ సొమ్మును తిరిగి పొందాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎగ్గొట్టేందుకు లూప్ హోల్స్ను వాడుతున్నారు. గ్యారంటీ గడువు ముగియటానికి ఒక నెల ముందు వారు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక కేసు దాఖలు చేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ నిబంధనల ప్రకారం ఏదైనా కోర్టు కేసు ఉంటే బ్యాంక్ గ్యారంటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నిబంధనలను తొంగలోకి తొక్కి విదేశీ బ్యాంక్ గ్యారంటీ పేరుతో ప్రభుత్వాన్ని వేల కోట్లకు బహిరంగంగా మోసం చేస్తున్నారు. ఇంత పెద్ద మోసాన్ని ఒక్కరు ఇద్దరూ కలిసి చేయటం సాధ్యం కాదు. ఇందుకు చాలా పెద్ద వ్యవస్థ కావాలి. వ్యవస్థలోని లోపాలను వాడుకుని కొంతమంది వ్యక్తులు దేశ ప్రజల ఆదాయాన్ని పణంగా పెడుతున్నారు. ఈ పెద్ద కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులు మన జీవితాలకు సంబంధించినవి. రోడ్లు, వంతెనలు, డ్యామ్స్, టన్నెల్స్, ఇలా అన్నీ మన ట్యాక్స్తో నిర్మిస్తున్నవి. ఈ డబ్బును దోచుకోవడానికి ఈ కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మీకు తెలుసా, ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి మన శత్రుదేశమైన చైనాలో 10 సార్లు మరణశిక్ష విధిస్తారు. కానీ మన దేశంలో ఈ కంపెనీలు అధికారులకు, రాజకీయ నేతలకు భారీగా లంచాలు ముట్టజెప్పి శిక్ష నుంచి తప్పించుకోవడం కనిపిస్తుంది. లేకపోతే కేవలం 8 కోట్ల విలువ ఉన్న కంపెనీ ఇండియాలో వేల కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తుంది? ఈ స్కామ్పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జనం కట్టే పన్నులతో జల్సాలు చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందే. ప్రజలను మోసగించి వారి సొమ్మును దోచుకునే మాయగాళ్ల నిజ స్వరూపాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది ఆర్టీవీ. సెలవు. ధన్యవాదాలు.
ఈ మొత్తం గ్యారంటీ స్కామ్లో ఎవరు ఎవరికి ఎలా లాభం చేకూరుస్తారనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కంపెనీ నిబంధనల ప్రకారం గ్యారంటీ ఇస్తున్న కంపెనీ ఆర్థిక పరిస్థితిని చూడాల్సి ఉంటుంది. తాను గ్యారంటీ ఇచ్చిన సొమ్మును చెల్లించడానికి సిద్ధంగా ఉందో లేదో వెరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్కామ్లో ఇదేమీ కనిపించదు. కేవలం పేపర్పై కంపెనీ వాల్యూ చెప్తే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేయటం ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్కామ్లో యూరో ఎగ్జిమ్ బ్యాంకును గ్యారంటీ కంపెనీ అంటారు. ఇది 3-4% కమిషన్ తీసుకుంటుంది. కానీ ఈ కమిషన్ను ఏ బ్యాంకు కూడా చట్టబద్ధంగా తీసుకోదు. కాబట్టి వ్యవహారం అంతా నడిపించడానికి బ్లాక్ మనీని ఉపయోగిస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ డబ్బును హవాలా రూపంలో సెయింట్ లూసియాకో మరో ప్రాంతానికో తరలిస్తున్నారన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్కామ్లో 3వ ముఖ్యమైన భాగం గురించి చూద్దాం. దేశంలో 2 అతిపెద్ద బ్యాంకులు ఈ మొత్తం స్కామ్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 బ్యాంకులు. ఈ 2 బ్యాంకులు యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఎలా లైన్ క్లియర్ చేసాయో చూపించే ఆధారాలను ఆర్టీవీ సంపాదించింది. ఎస్బీఐ, యూబీఐ టెండర్ సమయంలో ఒక హాస్యాస్పదమైన లేఖను జారీ చేస్తున్నాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని ప్రామాణికంగా పరిగణిస్తున్నామని, అయితే దానికి తాము ఎలాంటి బాధ్యత వహించడం లేదని హాస్యాస్పదమైన వాదనతో ఒక లేఖను ముందుకు తీసుకొస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని ఎస్బీఐ, యూబీఐ అంగీకరించడం లేదని పరోక్షంగా ఈ లేఖల ద్వారా తెలుస్తుంది. ఆర్టీవీ ఈ లేఖల్ని సంపాదించింది. మహారాష్ట్ర MMRDA విషయంలో ఎస్బీఐ విడుదల చేసిన లేఖని, ఇతర ప్రాజెక్టుల విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లేఖకు సంబంధించిన ప్రతులని ఆర్టీవీ సంపాదించింది. ఒక హాస్యాస్పదమైన లేఖను ఇవ్వటం ద్వారా మాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి బాధ్యత లేదు, కానీ యూరో ఎగ్జిమ్ బ్యాంకు కాంట్రాక్టరు మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను ఒక లేఖను ఇవ్వడం ద్వారా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థని మోసగిస్తున్నాయి. ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలను పూర్తి స్థాయిలో మేము సేకరించాం. మా సీనియర్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ కాల్లో అతను పూర్తి విషయాలు బయటపెట్టాడు. Chaitanya, my name is I'm calling from Pune. Is it a good time to talk? Please go ahead, ma'am. I can't hear you properly. Your audio is very low. I just want to quickly talk to you. Are you work for Euro Exim Bank, right? Yes, ma'am. Yes. Okay. So actually, I was looking for my company actually is looking for some bank guarantee. Okay. So yeah, this bank is based out of West Indies, St. Yes, ma'am. Yes. Do you have a branch in Delhi as well or in India? No. We don't have any branch in India. We are only based out of St. Lucia, Caribbean Islands. We issue the bank guarantee on SWIFT to one of the nationalized banks here, like SBI or Bank of Maharashtra. In turn, they'll advise it forward without their risk and responsibility. Confirming the authenticity and genuineness, they'll advise it to the beneficiary. Okay, so from SBI or any nationalized bank, you will get the letters and then you will provide it? Yes, ma'am. We'll get it advised from the local nationalized bank here to the department. Yes. And that works? Like, is it okay? Like, government people, the bureaucrats, they accept it? We have issued near about 350 to 400 bank guarantees pan-India, ma'am, to various central government and state government organizations. We need to convince them. On a case-by-case scenario, we need to inform them about this and we need to convince them, ma'am. So, since when are you operating in India? Since 2018, we have been issuing bank guarantees here. And we have issued to numerous state and central government organizations. Okay. It's like, can you just tell me a bit about your clientele? The beneficiaries, like, we have issued to departments like NHAI, NHIDCL, MMRDA, KPCL. We have issued to Tamil Nadu Water and Drainage. Mm. We have issued to rural drinking water in Karnataka. We have issued to RWS, rural water supply in Karnataka and rural drinking water in Madhya Pradesh. So, like this, we have issued to various departments. Okay, so these are the government organization you have issued to. And yes. For companies, any big company you work for?
in Hyderabad, Mega Engineering is one of our biggest clients. We have issued to other such clients. We have given limits to our infra. Okay. So all these contractors, all these people are our clients. Mega Engineering is the same company that works for infrastructure, right? Based out of Bangalore or Hyderabad. Yes, ma'am. Okay, so you've worked with them. It's a big company. Yes, ma'am. Yes, exactly. So for which project, if I may ask? I cannot share. Okay, I'm sorry about it. No problem. So are you based out of Delhi? Hyderabad. No, I'm based out of Hyderabad, ma'am. Okay, you're based. So if I need some more details, like can you just share some documents about the bank and what is the procedure and what all you do? You have anything, any presentation made on it? Yes, ma'am. It is readily available. I'll send it across to you. Yeah, could you please send me on this number? And accordingly, if required, we can meet and take it forward. Sure thing, ma'am. May I know your good name once again, ma'am? Anamika, from which company, ma'am? ఎస్బీఐ యూబీఐతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కూడా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లబ్ధిదారుడికి గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీ ఇచ్చిన బ్యాంక్ పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో బ్యాంక్ గ్యారంటీ లబ్ధిదారుడు ప్రభుత్వమే అవుతుంది. అప్పుడు ప్రభుత్వమే గ్యారంటీ సొమ్మును తిరిగి పొందాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎగ్గొట్టేందుకు లూప్ హోల్స్ను వాడుతున్నారు. గ్యారంటీ గడువు ముగియటానికి ఒక నెల ముందు వారు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక కేసు దాఖలు చేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ నిబంధనల ప్రకారం ఏదైనా కోర్టు కేసు ఉంటే బ్యాంక్ గ్యారంటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నిబంధనలను తొంగలోకి తొక్కి విదేశీ బ్యాంక్ గ్యారంటీ పేరుతో ప్రభుత్వాన్ని వేల కోట్లకు బహిరంగంగా మోసం చేస్తున్నారు. ఇంత పెద్ద మోసాన్ని ఒక్కరు ఇద్దరూ కలిసి చేయటం సాధ్యం కాదు. ఇందుకు చాలా పెద్ద వ్యవస్థ కావాలి. వ్యవస్థలోని లోపాలను వాడుకుని కొంతమంది వ్యక్తులు దేశ ప్రజల ఆదాయాన్ని పణంగా పెడుతున్నారు. ఈ పెద్ద కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులు మన జీవితాలకు సంబంధించినవి. రోడ్లు, వంతెనలు, డ్యామ్స్, టన్నెల్స్, ఇలా అన్నీ మన ట్యాక్స్తో నిర్మిస్తున్నవి. ఈ డబ్బును దోచుకోవడానికి ఈ కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మీకు తెలుసా, ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి మన శత్రుదేశమైన చైనాలో 10 సార్లు మరణశిక్ష విధిస్తారు. కానీ మన దేశంలో ఈ కంపెనీలు అధికారులకు, రాజకీయ నేతలకు భారీగా లంచాలు ముట్టజెప్పి శిక్ష నుంచి తప్పించుకోవడం కనిపిస్తుంది. లేకపోతే కేవలం 8 కోట్ల విలువ ఉన్న కంపెనీ ఇండియాలో వేల కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తుంది? ఈ స్కామ్పై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జనం కట్టే పన్నులతో జల్సాలు చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందే. ప్రజలను మోసగించి వారి సొమ్మును దోచుకునే మాయగాళ్ల నిజ స్వరూపాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది ఆర్టీవీ. సెలవు, ధన్యవాదాలు.